హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం మిరియాల రసం చేసుకుందాం. దానికి కావాల్సింది చూడండి, ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేయండి. దాంట్లో 1/2 స్పూను పసుపు, 1 స్పూను గడ్డ ఉప్పు ఉంటే గడ్డ ఉప్పు వేయండి, లేనప్పుడు మామూలు సాల్ట్ కూడా వేసుకోండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. 3 గ్లాసులు వాటర్కి నేను చూపిస్తున్నాను. 1 స్పూను మిరియాలు కొంచెం పచ్చపచ్చగా దంచుకోండి, మరీ పౌడర్ చేయక్కర్లేదు. 1/2 స్పూను జీలకర్ర, 1 గ్లాసు వాటర్ ఇదిగోండి, నిమ్మకాయ అంత చింతపండుతో, నిమ్మకాయ అంత చింతపండుది జ్యూస్ చేశాను. ఇది 1 గ్లాసున్నర, ముందు 1 గ్లాసున్నర, మొత్తం 3 గ్లాసులు వాటర్. ఇలాగా పెట్టి 10 నిమిషాలు మరిగించాలి. మీడియంలో పెట్టి 10 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, మరిగింది కదా. మనం తయారు చేసిన రసం పొడి 1 స్పూన్ వేయండి. 1 స్పూన్తో ఇంగువ కొంచెం వేయండి, మరుగుతున్నప్పుడే ఇంగు వేస్తే బాగుంటుంది మిరియాల రసంకి. ఇలాగ మరొక 5 నిమిషాలు మరిగించుకుందాం. 10 నిమిషాలు అయింది, మిరియాల రసం చూశారు కదా బాగా మరిగింది. ఇప్పుడు పోపు వేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని 6 వెల్లుల్లి దెబ్బలు వేయండి, బాగుంటుంది. 1/2 స్పూను ఆవాలు, 1 చిటికెడు జీలకర్ర, 2 ఎండుమిర్చి 1/3, మిరియాలు 1 స్పూను. ఇలాగా కొంచెం కొట్టండి పచ్చగా, మరీ మెత్తగా కొట్టక్కర్లేదు. కరివేపాకు 2 రెబ్బలు. మనం మరిగేటప్పుడు ఇంగు వేసాం కదా, బాగుంటుంది. ఈ పోపు రెడీ అవుతుంది చూసారా, వెల్లుల్లి బాగా ఏదే కదా. పోపు అయింది, పోపు వేగింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేస్తాం. పోపుని ఈ రసంలో ఇలా వేసారా, మనం వేసే పోపులోనే ఈ రసం తాలూకా టేస్ట్ అంత వస్తుంది. మిరియాల రసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.